హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక వీక్ ట్రెండ్ నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న నిరుత్సాహక సంకేతాలకు తోడు దేశీయంగా జియోపొలిటికల్ టెన్షన్స్ మార్కెట్స్లో మళ్ళీ ఒక రకంగా ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో మనకి నిఫ్టీ 45 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 120 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇవాళ పీక్ నుంచి ఆల్మోస్ట్ 190 పాయింట్ల మేర నష్టపోయింది. అలాగే సెన్సెక్స్ కూడా ఒక 600 పాయింట్ల మేర నష్టపోవడం మనం చూస్తున్నాం. ఇవాళ ఓపెనింగ్ చాలా ఫర్మ్గా ఉంది. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నాము జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవి పెద్దగా ఎరప్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే రిటాలియేషన్ మెజర్స్ పాకిస్తాన్ తీసుకోకపోవచ్చు అని అంతర్జాతీయ సమాజం మొత్తం భావిస్తున్న తరుణంలో ఇవాళ ఉదయం అనూహ్యంగా అనుకోకుండా మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత భూభాగంలోకి ప్రవేశించి మరీ ఒక విమానాన్ని కూల్చివేసిందని చెప్పి పాక్ చెప్తుంది. బట్ భారత ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏది లేదు, టెక్నికల్ గ్లిచ్ వల్ల కూలిపోయింది అని భారత్ చెప్తోంది. బట్ ఏవైనా సరే ఒకసారి మళ్ళీ టెన్షన్స్ ఎరప్ట్ అయ్యాయి. దీంతో మన మార్కెట్స్ ఆల్మోస్ట్ పీక్ నుంచి 200 పాయింట్ల మేర నిఫ్టీ, 600 పాయింట్ల మేర సెన్సెక్స్ కోల్పోవడం మనం చూస్తున్నాము. అట్ అట్ ది సేమ్ టైం కరాచీ ఇండెక్స్, పాకిస్తాన్లోని కరాచీ ఇండెక్స్ కూడా 1300 పాయింట్ల మేర ఇవాళ నష్టపోయింది. 3.5% వరకు ఇండెక్స్ నష్టపోవడం మనం చూస్తున్నాం. సో ఒక్కసారిగా మళ్ళీ వాతావరణం వేడెక్కింది, అంతా ప్రశాంతంగా ఉంది, కాస్త సద్దుమణిగింది అనుకున్న తరుణంలో. బట్ మళ్ళీ అటు ప్రధాని అటు హోమ్ మినిస్టర్ ఇద్దరు పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగా ఉంది. బట్ సమ్మో టెన్షన్స్ అయితే ఎరప్ట్ అవుతున్నాయి. అంటిల్ అన్లెస్ మనకు క్లారిటీ వచ్చేంత వరకు ఇది ఇట్లా కంటిన్యూ అవ్వచ్చు. దానికి తోడు మనకు ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ కూడా రేపు ఉంది కాబట్టి అన్నీ కలిసి ఒకేసారి ఈ వోల్టాలిటీ మరింత పెరిగేందుకు కారణమవుతున్నాయి. అండ్ ఇవాళ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫార్మా పిఎస్యూ బ్యాంక్స్ మినహా దాదాపు అన్ని రంగాల ఇండెక్స్లు నష్టాలను కొనసాగుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లు కాస్త ఫ్లాట్గా యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంటే రియాలిటీ, ఐటీ, ఫిన్సర్, బ్యాంకింగ్ రంగ కౌంటర్స్లో మనకి సెల్ ఆఫ్ ఎక్కువగా ఉంది. టు బి స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ చూస్తే అలహాబాద్ బ్యాంక్ అండ్ ధనలక్ష్మి బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్లో 6-8% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నుంచి ఈ 3 బ్యాంక్స్ బయటికి రాబోతున్న నేపథ్యంలో ఈ స్టాక్స్లో పాజిటివ్ యాక్షన్ ఉంది. అది కాకుండా మిందా కార్ప్, లిండే, ఎల్విబి, మెర్క్, ఫైనటెక్స్ లాంటి స్టాక్స్లో 5-7% దాకా గెయిన్స్ ఉంటే వీక్ అవుతున్న స్టాక్స్లో మనకి వేదాంత, టాటా మోటార్స్, ఫ్యూచర్ రీటైల్ లాంటి స్టాక్స్ లార్జ్ క్యాప్లో, అలాగే రిలయన్స్, నిప్పాన్, మ్యాక్స్ ఇండియా, రెయిన్, ఐఓఎబి అగ్రో లాంటి స్టాక్స్లో 5-6% దాకా వీక్నెస్ ఉంది. వీటికి తోడు కొన్ని షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా సెల్ ఆఫ్ చూస్తున్నాం. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. ఇక అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఇవాళ మార్నింగ్ కూడా అనుకున్నాం, బట్ సంభవ్ మళ్ళీ పాక్ తన నైజాన్ని చూపించింది. 10,750 లెవెల్స్కి ఇండెక్స్ రావడం చూస్తున్నాము. సో డౌన్ సైడ్ ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఇలాంటి ప్యానిక్ సిచ్యుయేషన్స్లో లెవెల్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చాము. కరెక్ట్. ఐ థింక్ రిటాలియేషన్ ఏదైతే ఉందో అది ఇరువైపుల నుంచి జరిగితే మేజర్ ఫాల్ వస్తుంది అనుకోవచ్చండి. అదర్వైజ్ నిన్న మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన దానికి అగేన్స్ట్ పాకిస్తాన్ యాక్ట్ చేసిందని చెప్పొచ్చు. సో వన్ థింగ్ అండి, ఒకవేళ రిటాలియేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండి ఇన్ కేస్ వార్ లైక్ సిచ్యువేషన్ వస్తుంది అనుకుంటే కనుక బైనో మార్కెట్ నిన్నటి లోస్ కట్ అయ్యి దాని బిలో ట్రేడ్ అయ్యేది, విచ్ ఇస్ 10,729. సో ఈ రోజు లో చూస్తే కనుక 10,751, అగైన్ లో నుంచి 50 పాయింట్స్ రికవరీ రావడం చూసాం. సో లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం గత రెండు రోజులుగా చెప్తూనే ఉన్నాం 10,740 దగ్గర కీ సపోర్ట్ ఉంది అండ్ 925 దగ్గర రెసిస్టెన్స్ ఉంది అని. సో ఆ రేంజ్లో వన్ షుడ్ ట్రేడ్ అనే నా ఉద్దేశం. అండ్ 10,650 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ 650 కట్ అయింది అంటే కనుక మొన్నటి స్వింగ్లో 10,585 దాకా కూడా వచ్చి అక్కడి నుంచి కూడా బ్రేక్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ఐ థింక్ 10,850 అరౌండ్లో ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఒకవేళ మార్కెట్లో నీజర్ రియాక్షన్స్ ఇలాంటివి ఉన్నా కూడా అన్లెస్ దెర్ ఈస్ ఎ బిగ్ బిగ్ న్యూస్ ప్రాబ్లీ మార్కెట్స్ ఎక్కువ పడవని నా ఉద్దేశం. సో ఈ రెండు రోజుల్లో కూడా 10,700 నుంచి 900 రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్నట్లో ఇస్ 26,736. సో ఈ రోజులో ఇస్ 26,719. సో ఆల్మోస్ట్ నిన్నట్లో టచ్ అవటం చూసాం, బట్ ఇమీడియట్లీ పుల్ బ్యాక్ రావటం చూసాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 26,625 కింద కట్ అయింది అంటే కనుక అక్కడి నుంచి ఒక ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 26,600 నుంచి 27,200 రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఇవాళ రేపు బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళీ పుల్ బ్యాక్ కూడా వస్తుంది మార్కెట్స్లో మెల్లిగా. సో మిడ్ సెషన్ తర్వాత మళ్ళీ ఎలాంటి యాక్టివిటీ ఉంటుందో కూడా చూడాలి. ఎందుకంటే నిన్న కూడా ఇదే సినారియోలో లాస్ట్ అవర్లో చాలా స్ట్రాంగ్ మనకి బయింగ్ సపోర్ట్ రావడం వల్ల మార్కెట్స్ పుంజుకున్నాయి. ఈరోజు కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందేమో వేచి చూద్దాం.
ఒక విశిష్ట అతిథి స్టూడియోలో ఉన్నారు. ఇవాళ మనకి కార్వి స్టాక్ బ్రోకింగ్ నుంచి థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ నేషనల్ హెడ్ జయంత్ కుమార్ గారు ఇవాళ మనతో జాయిన్ అయ్యారు. మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఓవరాల్గా మార్కెట్ గురించి, మార్కెట్ డైరెక్షన్ గురించి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియోస్. సో చాలా టెన్షన్స్ మనం చూస్తున్నాం, జియో పొలిటికల్ టెన్షన్స్ లాంటివి ఎరప్ట్ అవుతున్నాయి మెల్లగా. మోస్ట్ ఆఫ్ ది వార్న్ బఫెట్ లాంటి వాళ్ళు చెప్పేది, ఆయన ఎక్స్పీరియన్స్ ప్రకారం గతంలో వరల్డ్ వార్ టూలో ఆయన స్టాక్స్లో బాగా పంపింగ్ చేశారు డబ్బుల్ని, తర్వాత బాగా లాభాలను ఓడిచిపెట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి వార్ లాంటి సిచ్యువేషన్ లేదు కానీ, బట్ సమ్హౌ బాగా జియో పొలిటికల్ టెన్షన్స్ ఎరప్ట్ అవుతున్న పరిస్థితుల్లో ఇదేమైనా భయంగా ఆపర్చునిటీ అని మీరు అనుకుంటారు? ఓవరాల్గా ఎలా చూస్తారు సినారియోని? డెఫినెట్గా యాక్చువల్గా ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ది ఇన్వెస్టర్ టు గెట్ ఇన్ నౌ. మనం ఇటువంటి సిచ్యువేషన్ మనం వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ ఫర్ ద లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్. వార్ గురించి చెప్పే ముందు, ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ 2008లో వెన్ వీ హ్యావ్ సీన్ యాక్చువల్లీ ద మేజర్ ఫాల్, 2009లో వీ హ్యావ్ యాక్చువల్లీ సీన్ ఏ వీక్ కైండ్ ఆఫ్ రికవరీ. సో వాట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఈస్ ఇండియా ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉందా, అండ్ ద అదర్ థింగ్స్ ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్, అవన్నీ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. సో ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఫండమెంటల్లీ అండ్ ఆల్ అవర్ ఫండమెంటల్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా రైట్ ప్లేస్లో ఉన్నాయి. తర్వాత కమింగ్ టు ద వార్ కనుక మనం వస్తే, ఇట్ ఈస్ నాట్ దట్ వీ హ్యావ్ నాట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. వీ మనం కార్గిల్ వార్ కూడా చూసాం. మనం కార్గిల్ వార్లో ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడు అబ్జర్వ్ చేసింది అంటే, ఎవ్రీ బడి వాజ్ థింకింగ్ దట్ మార్కెట్స్ విల్ కొలాప్స్, కానీ మన మార్కెట్స్ యాక్చువల్గా పైకి వెళ్ళాయి. అండ్ ఆ టైంలో మీరు కనుక చూస్తే ఎకానమీ వాజ్ నాట్ సో స్ట్రాంగ్. అప్పుడు ఇఫోరియా అనుకున్న, ఈరోజు కనుక మనం చూస్తే ఫండమెంటల్ స్ట్రెంగ్త్ మార్కెట్స్లో చాలా ఉంది, గతంతో పోల్చుకున్నట్టయితే చాలా బాగుందండి. ఇంకో రకంగా చూస్తే నౌ, ఇప్పుడు మార్కెట్స్ అనేవి ఒకటేమో ఇన్వెస్టర్కి, ఇంకోటి ట్రేడర్కి వస్తుంది. ట్రేడర్ పరంగా చూస్తే కనుక హీ హ్యాస్ టు బి వెరీ వెరీ కాషియస్. ఇన్వెస్టర్ దగ్గరకు వచ్చేసరికి ఒకటేసారి లంసంలో ఇన్వెస్ట్ చేయడం కంటే స్టాగర్డ్ మెకానిజం, అంటే లేకపోతే మన ఎస్ఐపి లాగా కనుక వాళ్ళు కనుక చేయగలిగితే ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీ మనకి రాదు. అయితే కావాల్సింది ఏంటంటే దీంట్లో పేషెన్స్, ఓపిక కావాలండి. మార్కెట్స్లో ఐ కాంట్ సే ఇదే మన బాటం అని మనం చెప్పుకోలేము. ప్రాబబ్లీ ఒక నెక్స్ట్ 2-3 మంత్స్ 4 మంత్స్ మనకి వొలటాలిటీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి మనకి వొలటాలిటీ ఉంది, కానీ ఇన్వెస్టర్ మెచ్యూర్ అయిపోయాడు. అండ్ మనం ట్రెండ్ కనుక చూస్తే ఎస్ఐపి మంత్ ఆఫ్టర్ మంత్ పెరుగుతూనే వస్తుంది. సో కాబట్టి ఏ రకంగా చూసినా మనము ఎఫోర్డ్ చేయగలిగినంత, లివరేజ్ లేకుండా ఆ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కనుక చేయగలిగితే మంచి అవకాశం. ఐ నో మీ రెగ్యులేటరీ ఇష్యూస్ నాకు తెలుసు, టు బీ స్పెసిఫిక్ నేను స్టాక్ గురించి అడగను, బట్ ఓవరాల్గా ఇప్పుడు మీరు అన్నారు లాంగ్ టర్మ్ దృష్టిలో ఉంచుకుని, ఎనీ బ్రాడ్ బేస్డ్ సెక్టార్ దట్ యువర్ కవరింగ్, అంటే ఒక ఐడియాలో ఉంటే ఈ సెక్టార్స్లో మేబీ గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉండొచ్చు అన్న సెక్టార్స్ ఏమైనా ట్రాక్ చేస్తున్నారు? కొంతవరకు ఆటో చేస్తున్నాను. ఆటో ఓకే. సో ఆటో ఎందుకంటే ఇప్పుడు ఆటో బాగా వీక్గా ఉంది యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. మారుతి లాంటి స్టాక్స్ కూడా 30-40% దాకా పైనుంచి పడడం మనం చూస్తున్నాము. స్టిల్ ఇంకా అలాంటి వాటిలో ఎంత పొటెన్షియల్ మనకు ఉండొచ్చు? ఇప్పుడైనా లోయర్ లెవెల్స్లో పిక్ చేసుకునేందుకు ఆటో సెక్టర్లో ఆపర్చునిటీస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే స్పెసిఫిక్ అయితే స్పెసిఫిక్ చెప్పలేను, కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆటో సెక్టర్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద ఎకానమీ. అండ్ ఇన్ ద లాస్ట్ 1-1.5 ఇయర్ వీ హ్యావ్ సీన్ చాలా ఫాల్ మనం చూసాము. అది ఇంకా ఫాల్ కంటిన్యూ అవ్వచ్చు కొంచెం, కానీ ఎకానమీ ఈజ్ ఆన్ ద అప్ ట్రెండ్. సో వీ హ్యావ్ ఆ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉండటం వల్ల, తర్వాత మనము ఇండైజినియస్గా కనుక చూస్తే మనకు పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ వీఆర్ ఫేసింగ్ ద ఎలక్షన్స్ కాబట్టి, బట్ మీరు కనుక చూస్తే గోయింగ్ ఫార్వర్డ్ వీ ఎక్స్పెక్ట్ దట్ ఆటో సెక్టర్ అనేది బాగా చేస్తుందని నమ్మకం మాకు. సో వీఆర్ ఇట్ ఇస్ వన్ సెక్టర్ వాట్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్. ఓకే ఫైన్, మనం ఇంకా మరిన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా తీసుకుందాం. స్పెసిఫిక్గా మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి కాల్స్ ఏమన్నా ఉంటే జయంత్ గారు అడ్రస్ చేస్తారు. సో ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉంటే సో యూ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. కొన్ని మెయిల్స్ కూడా ఎలోపు తీసుకుందాం. వెంకట్ అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ 270-260 ఫ్యూచర్స్లో బై చేశారట, 2 లాట్స్ హోల్డ్ ఎగ్జిటర్ యావరేజ్. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫెబ్ ఫ్యూచర్స్ అట్ 270-260.
ఐ థింక్ ఇప్పుడైతే మీ ప్రైస్ కన్నా ఎక్కువే ఉందండి, 285 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది క్యాష్ సెగ్మెంట్లో. సో దెర్ ఆర్ టూ ఆప్షన్స్ అండి, బికాస్ ఆఫ్ గ్లోబల్ టెన్షన్స్ ప్రాబ్లీ షుడ్ ఎగ్జిట్ అనే నా సజెషన్. అట్లీస్ట్ వన్ లాట్ మీరు అమ్మితే మీ కాస్టింగ్ తగ్గుతుంది, అండ్ సెకండ్ లాట్ ఏదైతే ఉందో 270 కింద ఆల్మోస్ట్ మీ కాస్ట్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మెటల్స్ ఇప్పుడే పర్ఫార్మెన్స్ మొదలవటం చూసాం స్టాక్లో. ఇన్ కేస్ ఈ స్టాక్ మొన్నటి స్వింగ్ హై 93 దాటింది అంటే కనుక 309 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 13 రూపీస్ రిస్క్ ఉంది, 20 రూపీస్ అప్సైడ్ ఉంది, కాబట్టి 50% మీ స్టాక్ అమ్మేస్తే కనుక మీ 261 కాస్టింగ్ అవుతుంది. అప్పుడు 271 స్టాప్ పెట్టుకుని మేబీ 300 దాకా రైడ్ చేయొచ్చు. బెంగళూరు నుంచి సుమన్ మరో కాలర్. హలో, అడగండి సుమన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. టీవీఎస్ మోటార్స్ బై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో కరెంట్ వాల్యుయేషన్ ఇస్ ద కరెక్ట్ వాల్యుయేషన్ ఆఫ్ నానో? ఓకే, టీవీఎస్ మోటార్స్ ఐ థింక్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. సో డెఫినెట్లీ కరెంట్ వాల్యుయేషన్ ఇస్ గుడ్. అంటే నా ఉద్దేశంలో 285-300 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉంది. 459 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈ స్టాక్ మనం గత 1 ఇయర్గా చూస్తే కనుక 794 నుంచి 450 దాకా పడుతుంది చూసాం. సో ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్తుందా, ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. 290 నుంచి 300 మధ్యలో మేజర్ సపోర్ట్ అనొచ్చు. ఎందుకంటే ఇది 200-day మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే కట్ అయిందో ఒక లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే కనుక నా ఉద్దేశంలో 400 నుంచి 300 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో చూస్ చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి గోపాల్ మరో కాలర్. అడగండి గోపాల్. హలో సార్. హలో అండి, చెప్పండి. సార్, ఇండెక్స్ ఫండ్స్ కి, ఓకే, మ్యూచువల్ ఫండ్స్ కి. హలో, చెప్పండి, వినిపిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ సార్, ఇండెక్స్ ఫండ్స్ నేను నిఫ్టీ జూనియర్ లో ఇన్వెస్ట్ చేశాను. ఓకే, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది బెటర్ అంటారు రిటర్న్స్? అంటే వెరీ లాంగ్ టైం సార్ చిల్డ్రన్ కోసం, ఒక 30 ఇయర్స్ టైం ఓవర్ అయ్యాను. మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా నెల నెల? ఎస్ఐపి ద్వారా ఆల్రెడీ మొదలెట్టాను సార్ నేను జూనియర్ నుంచి, ఇప్పుడు దాకా ఒక 1 లాక్ చేశాను సార్. ఓకే, ఫైన్. సో మంచి నిర్ణయం. 30 ఇయర్స్ మీ పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం వెల్త్ క్రియేట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ రూట్ ఎంచుకున్నారు. ఎస్ఐపిలో ఎనీ ఫండ్స్ దట్ యు సజెస్ట్? ఎస్ సార్. గోపాల్, గోపాల్ గారు, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో మనకి ఎస్ఐపి అనేది చాలా మంచి పద్ధతి అండి ఇన్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు మేము కొన్ని ఫండ్స్ స్టడీ చేసాము, అవి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ దాకా కొన్ని ఫండ్స్ మేము స్టడీ చేసాము. ఆ కొన్ని ఫండ్స్ బాగా చేశాయి. ఈ టైంలో నేను చెప్పేది ఏంటంటే, మీకు కొంత మనం లార్జ్ క్యాప్లో చేసి మిగతావి మిడ్ క్యాప్లో చేయటం బెటరు. సో దాంట్లో మీకు యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి నేను సజెస్ట్ చేస్తాను. అలాగే మీకు లార్జ్ క్యాప్లో ఇంకోటి రిలయన్స్ లార్జ్ క్యాప్ కూడా బాగుందండి. తర్వాత మూడోది మన లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కలిపి చూస్తే మీకు కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్. ఈ మూడు సజెస్ట్ చేస్తాను. ఈ రిటర్న్స్ కనుక మీరు యావరేజ్ కనుక చూసుకుంటే గత 10 ఏళ్లలో దే హ్యావ్ గివెన్ బిట్వీన్ 13-15% రిటర్న్ ఇచ్చాయి మీకు. ఇవి మనకి ఒక 5-6 మంత్స్లో మనకి వొలటాలిటీ అనేది కనుక ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో మీరు డెఫినెట్గా మంచి రిటర్న్స్ చూస్తారండి ఈ ఫండ్స్లో. మీరు ఇంకొకటి మన మల్టీ క్యాప్ ఫండ్లో మీరు ఒకటి మిరే అసెట్ ఇండియా ఈక్విటీ ఫండ్, ఈ ఫండ్ కూడా మీరు దీంట్లో మీరు ఆలోచించుకోవచ్చు అండి. వీటిలో మీరు చేసుకోవచ్చు, ఇది డెఫినెట్గా మీకు రిటర్న్స్ వస్తాయి మీకు. ఓకే, సో ఫండ్స్ సజెస్ట్ చేయడం మీరు వినే ఉంటారు. లెన్స్ లార్జ్ క్యాప్ ఒకటి, కెనరా రూబేకో ఎమర్జింగ్ ఈక్విటీస్, మిరే అసెట్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్స్ యాజ్ ఆఫ్ నో బాగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ ఇవి. ఒక్క కాల్ తీసుకొని కొద్దిగా మ్యూచువల్ ఫండ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అనంతపురం నుంచి వేణు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. విఐపి ఇండస్ట్రీస్ 500 లో బై చేశాను సార్. ఓకే, 4 మంత్స్ సార్. మీడియం టర్మ్ విఐపి అట్ 500. విఐపి ఇస్ ఏ హై బీటా స్టాక్ అండి. స్టాక్ మనక మనం చూస్తే గత 2 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ 112 నుంచి క్లోజ్ టు 620 దాకా పెరగటం చూసాం. అండ్ లాస్ట్ 4 మంత్స్లో కన్సాలిడేషన్లో ఉంది. సో 4 మంత్స్ వీ అంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ స్టాక్ ఎప్పుడైతే 375 కట్ అవుతుందో డౌన్ సైడ్ 290 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో 396 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ 375 కింద క్లోజ్ అయింది అంటే కనుక ఎగ్జిట్ అవటం ఇట్స్ అ గుడ్ ఐడియా. ఎందుకంటే నెక్స్ట్ 4 మంత్స్లో పుల్ బ్యాక్ వస్తుందా, మేబీ రావచ్చు. అండ్ ఈ లోపల 375 నుంచి 290 కూడా రావచ్చు. సో నా సజెషన్, ట్రేడింగ్ బెట్ కింద 375 కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ సెల్. అండ్ మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక 525 దాకా రావటం చూసాం. నా ఉద్దేశంలో 456 ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది, అక్కడికి వస్తే కనుక మీరు అట్లీస్ 50%
కంటిన్యూ చేయాలని చెప్పి అందరూ చెప్తున్న విషయం. మోస్ట్ ఆఫ్ ది ఇది మీరు అన్నట్టు ఇంతకుముందే కొద్దిగా అవేర్నెస్ బాగా పెరిగింది మధ్య, ఇన్వెస్టర్స్ కూడా ఇంటెలిజెంట్ గా మారారు, సిప్స్ కంటిన్యూ చేస్తున్నారు. బట్ సమ్హౌ ఇలాంటి డౌన్ఫాల్స్ ఏదైనా ఆపర్చునిటీగా యూటిలైజ్ చేసుకుని చేసుకోవాలంటే కొద్ది గొప్ప లోడింగ్ ఏదైనా చేసుకోవడము, అంటే కొద్దిగా ఫండ్స్ అడిషనల్గా పంపించేయడము లాంటిది ఏదైనా చేసుకోవచ్చా? ఆర్ఎల్స్ వీలైతే ఏదైనా లంసం లాంటిది ఇన్వెస్ట్ చేసేందుకు ఇది ఒక రైట్ టైమా? ఎలాంటి గైడెన్స్ ఇస్తారు మీరు? లంసం అనేది మేము ఈ టైంలో సజెస్ట్ చేయట్లేదండి. లంసం అనే దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, మార్కెట్స్ కనుక ఇఫ్ ది టేక్ లాంగర్ టైం కనుక రికవర్ చేయడానికి తీసుకున్నప్పుడు మనలో వీ విల్ నాట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెసిలియన్స్, మన దగ్గర ఉండదు ఆ క్షమత అనేది, మన దగ్గర ఉండదు. అన్ని రోజులు మనం వెయిట్ చేయలేము. కానీ మనం ఎంతైతే మనం ఎఫోర్డ్ చేయగలుగుతామో లాంగ్ టర్మ్కి ఆ మనీ కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే అది ఎస్ఐపి ద్వారా సాధ్యం. అంటే జనరల్గా ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్లో ఇఫ్ పీపుల్ హ్యావ్ టు మేక్ మనీ, జనరల్గా మనం లాంగ్ టర్మ్ ఉండగలగాలి. ఆ లాంగ్ టర్మ్ ఉండాలి అన్నప్పుడు మనం ఎంతవరకు మనము పోగొట్టుకున్నా మనం సర్వైవ్ అవ్వగలుగుతామో అంతటి మనీ మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎవ్రీ మార్కెట్ మొమెంటంలో ఇన్వెస్ట్ చేయాలి. లాంగ్ టర్మ్ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయనేది ఒక లెక్క. తర్వాత ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పరిస్థితులు ఏవి కూడా మనకు కొత్త కావు సార్. ఒక్క వారిని పక్కన పెట్టేస్తే మనకు ఎన్నోసార్లు ఎస్ఐపి మార్కెట్స్లో బాలినప్పుడు డిస్కంటిన్యూ చేసిన ఇన్వెస్టర్కి అదే మాదిరిగా కంటిన్యూ చేసిన ఇన్వెస్టర్కి మనం కనుక చూసుకుంటే మార్కెట్లో ఒడిదుడుకులు అనేవి సహజం సార్. వోలటిలిటీ ఇప్పుడు చూసినా మీకు మన మార్కెట్ కనుక క్రాష్ అయినప్పుడు మనకి 2 నుంచి 2.5 ఏళ్ళు ఒక్కోసారి 16 నెలలు మాత్రమే పట్టిందండి మళ్ళీ మార్కెట్లో మనకి నార్మల్ స్థితికి, సాధారణ స్థితికి రావడానికి. సో కాబట్టి మనకి ఇది డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ ఒకటి. రెండోది మీరు ఇందాక అన్నారు అడిషనల్గా మనం కనుక ఇంకా ఇన్ఫ్యూజ్ చేయగలిగితే, ఇది వ్యక్తిగతంగా ఒక్కొక్క ఇన్వెస్టర్ తన దగ్గర ఉన్నటువంటి వనరులను బట్టి తన కనుక అడిషనల్గా కనుక ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి. ఇది మనకి యాక్చువల్గా దిస్ ఈజ్ అవైలబుల్, మనకు స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఇట్ హెస్ బీన్ ఏ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. స్వామినాయుడు మెయిల్ చేస్తున్నారు, కొన్ని ఫండ్స్ యూటీఐ ఎంఎన్సీ ఫండ్, ఐసిఐసిఐ బ్లూ చిప్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఇవన్నీ ఆయన ఫండ్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారట. ఈ ఫండ్స్ బాగున్నాయి అండ్ ఎనీ మిడ్ క్యాప్ ఫండ్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఒకటి ఇప్పుడు ఆయన చేస్తున్న ఫండ్స్ ప్రస్తుతానికి ఫస్ట్ అది మాట్లాడుకుంటే దాంట్లో చాలా వరకు ఆయన లార్జ్ క్యాప్స్లో ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. అది కంటిన్యూ చేయాలి ఎందుకంటే రికవరీ కూడా వస్తుంది మనకి. ఇక రెండో దానికి వస్తే ఇప్పుడు స్లోలీ కొంచెం మిడ్ క్యాప్లో కొంచెం రికవరీ స్టార్ట్ అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ మిడ్ క్యాప్ పడిపోయే అవకాశం కూడా కొంచెం కనిపిస్తుంది. కానీ ఆయనకు గనక ఆ లాంగ్ టర్మ్ వ్యూ కనుక ఉంది అనుకుంటే ఈ టైంలో ఒకవేళ మిడ్ క్యాప్ అంటూ ఆయన కనుక చేయాలి అనుకుంటే కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్ కానీ, సారీ యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ ఒకటి చూడొచ్చు, అలాగే డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఆయన కన్సిడర్ చేయొచ్చండి. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. దీస్ ఆర్ ద 3 ఫండ్స్ విచ్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ ఈ ఫండ్స్ నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. 2008 లాంటి సినేరాలు చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఫండ్స్ బాగా కరిగిపోయి అక్కడ ఒక్కొక్క ఫండ్ 10 రూపాయలు నేనేవి 2 రూపాయలు 2.5 రూపాయలకు వచ్చిన సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. ఇప్పుడు అలాంటి వీక్నెస్ లేదు కానీ బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఫండ్ ఆల్రెడీ హోల్డ్ చేస్తే ఎస్ఐపిస్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు, ఆర్ఎల్స్ ఇప్పటి నుంచి ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సార్ మిడ్ క్యాప్స్లు అనేవి మీరు కనుక చూస్తే లాస్ట్ 1-1.5 ఇయర్లో దగ్గర దగ్గర మీకు 70-75% పడిపోయాయి మనకి. అయితే ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నామంటే ఇంత పడిపోయిన తర్వాత ఇంకా పడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే కండిషన్స్ ఆర్ స్టిల్ దేర్. కానీ సిన్స్ టు ఎ సబ్స్టాన్షియల్గా పడిపోయాయి కాబట్టి ఇక ఇప్పటి నుంచి మనకి వీ విల్ సీ సమ్ కమౌంట్ ఆఫ్ ఒక రికవరీ అనేది మనం చూస్తాం సార్. వచ్చే ముందు మనకి రికవరీ కనిపిస్తుంది. కానీ పేషెన్స్ అనేది, ఓపిక అనేది చాలా అవసరం ఇన్వెస్టర్కి. దాన్ని బట్టి ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ 3 ఏళ్లలో నాకు లక్ష్యం పెట్టుకున్నాడు అనుకోండి, ఇంకొకళ్ళు 5 ఏళ్లలో లక్ష్యం పెట్టుకున్నారనుకోండి, సో 5 ఏళ్ల వాళ్ళకి నేను మిడ్ క్యాప్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. 3 ఏళ్ళు అన్న వాళ్ళకి నేను లార్జ్ క్యాప్ వరకే నేను చెప్పగలుగుతాను. ఓకే, ఒక మెయిల్ మణికంఠ అడుగుతున్నారు, 10,700 పుట్ ఆప్షన్ తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఎగ్జిట్? 10,700 నిఫ్టీ పుట్ ఒకవేళ ఫిబ్రవరి ఎక్స్పైర్ అయితే ఇమీడియట్లీ ఎగ్జిట్ అనే నా సజెషన్ అండి. ఎందుకంటే 742 ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ వెరీ లక్కీ రేపొద్దున నిజంగా వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైనా వస్తే పడతాం తప్ప అదర్వైజ్ ఐ డోంట్ సీ ఎనీ ఫాల్, మేజర్ ఫాల్ అయితే కనపడలేదు మార్కెట్లో. సో రేపు ఒకరోజే టైం ఉంది కాబట్టి ఇన్ కేస్ ఫిబ్రవరి పొజిషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. ఒకవేళ మీరు మార్చి తీసుకొని ఉంటే ప్రాబ్లీ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. ఓకే, ఇంకా మెయిల్స్ ఉన్నాయి బట్ మనకు సమయం మించిపోతుంది. థ్యాంక్ యూ జయంత్ గారు, బట్ మనం డిస్కస్ చేసేందుకు ఇంత టైం సరిపోదు. మ్యూచువల్ ఫండ్ అనేది పెద్ద వాస్ట్ సముద్రం లాంటి సబ్జెక్ట్, ఇది మనకు చాలా టైం కావాలి. బట్ డ్యూ టు టైం కాన్స్టెంట్ ఇంతవరకే నేను మీకు టైం ఇవ్వగలిగాను. బట్ సమ్మో మరొక వేదిక మీద మరొకసారి మనం ఇన్ డీటెయిల్డ్గా
మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండి. ప్రస్తుతానికి కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.